అందరికీ హాయ్. ఏపీ ఎంసెట్ 2021 ఎంపీసీ వాళ్ళకి అతి త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ వీడియోలో మనం 2021లో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీకు మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్న కోర్సుకి అడ్మిషన్ వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది 2020 కౌన్సిలింగ్ సంబంధించి లాస్ట్ ర్యాంక్స్ నేను చెప్పాను అన్నమాట. ఈ వీడియోలో మనం 2019 కౌన్సిలింగ్ సంబంధించి లాస్ట్ ర్యాంక్స్ తెలుసుకుందాం. ఈ 2 ఇయర్స్ మీరు కంపేర్ చేసుకొని అట్ ప్రజెంట్ 2021 ర్యాంక్ ఇవి కంపేర్ చేస్తే కనుక మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్న కోర్స్కి సీట్ వస్తుందో రాదా అని చెప్పేసి. ఎస్, ఒక ఐడియా కోసం అన్నమాట. ఓకే, సో 2020 సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. ఆ వీడియో కింద పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద 2019 పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. రెండు కంపేర్ చేసుకోండి. ఓకేనా, రెండు కంపేర్ చేసుకొని మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఎస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏపీ ఎంసెట్ 2019 ఎంపీఎస్సీ స్ట్రీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. సో లాస్ట్గా చివరిగా ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చిందనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ మెన్షన్ చేశారు, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చారు ఇక్కడ, ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. ఆ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంటా అక్కడ మెన్షన్ చేశారు, ప్రైవేట్ కాలేజ్ అది. ఈ కాలేజ్ వచ్చేసి ఏయూ రీజన్ కింద వస్తుంది, తర్వాత ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది, ప్లేస్ వచ్చేసి కనిగిరి, కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఇది. చూడండి కో ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. ఏ యూనివర్సిటీతో అఫిలియేషన్ పొందిందంటే జేఎన్టీయూ కే అనమాట. ఈ కాలేజ్ స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి 2008లో స్టార్ట్ చేశారు. తర్వాత బ్రాంచ్ కోడ్ ఇక్కడ ఇచ్చారు, ఏజీఆర్ సిఆర్వి సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ అని చెప్పేసి. సో ఈ కాలేజ్లో సపోజ్ మీరు సిఎస్సికి సీట్ కావాలనుకోండి, సిఎస్సికి సీట్ కావాలి, మీరు ఓసీ బాయ్స్ అనుకోండి. చూడండి ఓసీ బాయ్స్ సిఎస్సి ఎంత ఉంది, 1,17,208. సో అట్ ప్రజెంట్ ఈ 2019లో ఈ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది, 2020లో ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది, అవి రెండు కంపేర్ చేసుకోండి. అట్ ప్రజెంట్ 2021లో మీ ర్యాంక్ ఎంత, సో ఇవన్నీ ఈ మూడు కంపేర్ చేసుకుంటే కనుక మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీ ర్యాంక్ దగ్గరగా ఉండాలన్నమాట. ఇక్కడ 1,17,000 ఉంది, అట్ ప్రజెంట్ మీ ర్యాంక్ కూడా 1 లాక్ దగ్గరలో ఉంటే కనుక వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఓసీ గర్ల్స్ ఇచ్చారు ఇక్కడ 1,26,907 సిఎస్సికి. అలాగే ఎస్సీ బాయ్స్ ఉంటుంది, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఇలాగే మొత్తం మెన్షన్ చేసి ఉంటారనమాట. చూడండి అక్కడ ఎస్టీ బాయ్స్ అయిపోయింది, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్. అలాగే మనకి ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి ఇచ్చారు, ఓసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కూడా ఇచ్చారనమాట. సో ఫస్ట్ మీరు ఏంటంటే మీకు ఏ డిస్టిక్లో సీట్ కావాలి, ఇక్కడ డిస్టిక్ ఇచ్చారు చూడండి, డిస్టిక్ పీకేఎస్ ప్రకాశం డిస్టిక్ అని చెప్పేసి. ఏ డిస్టిక్లో మీకు సీట్ కావాలో ఆ డిస్టిక్ మీరు చూస్ చేసుకోండి. లేదు మీకు ఏ ప్లేస్లో సీట్ కావాలి, ఏ ప్లేస్, కనిగిరినా లేకపోతే గొల్లపురులా, మదనపల్ల, పెద్దాపురమ్మ, ఇక్కడ ఆ ప్లేస్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి చూసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒక ఐడియా కోసం ఇది. ఈ 2 ఇయర్స్ కంపేర్ చేసుకొని అట్ ప్రజెంట్ ర్యాంక్ కంపేర్ చేసుకుంటే కనుక మీకు ఒక ఫుల్ క్రాటి అయితే వచ్చేస్తుంది, మీకు అడ్మిషన్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఎస్, ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీకు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.